వచ్చేటువంటి సొంతగల్ల అనేది ఉంటే మనిషికి రక్తం ఎంత అవసరమో అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బ్లడ్ కూడా అంతే అవసరం ఇక్కడ బ్లడ్ అనేది ఉంటే మనిషి ఎలా బతుకుతాడో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు ఉంటే ఆ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా నష్టాలు లేకుండా కష్టాలు లేకుండా బతుకుతున్న ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో గనుల కోసమే బ్లడ్ ఫర్ మైండ్స్ అని చెప్పేసి మనం నిర్వహిస్తా ఉన్నాం ఈ సంవత్సరం దాంతో పాటుగా ప్లాంట్ రక్షణ అనేది ముందుకొచ్చింది ప్లాంట్ రక్షణ కోసం గనుల సాధన కోసం బ్లడ్ డొనేషన్ అంటూనే ఈ కరోనా సిచ్యువేషన్లో బయట రావడానికి భయపడే స్థితిలో కూడా మన రాష్ట్రంలో నరసింహ గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా బ్లడ్ మనం చేయాలి మనం ఇచ్చేది కొన్ని యూనిట్లైనప్పటికీ కూడా మనం చూసి కొన్ని సంవత్సరాల మళ్ళా సిటీలో ప్రారంభిస్తారు ఆ విధంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది మన సమస్యను కూడా ప్రజల ముందు పెట్టినట్టు అవుతుందని చెప్పి చెప్పారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 12 ఎంప్లాయీస్ 112 మంది చనిపోయారు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కాంట్రాక్ట్ వర్క్లో 30 మంది చనిపోయారు అలాగే కుటుంబ సభ్యులు ఇంకో 30 మంది చనిపోయారు సుమారు 175 మంది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చనిపోయినప్పటికీ ఈ సిచ్యువేషన్లో మన కంపెనీ నడుపుతూ బ్లడ్ పర్మనెంట్ కార్యక్రమం చేస్తాము దీనికి పెద్దలు సుధాకర్ గారు రోజు పత్రికలో చూస్తాం ఈ రోజు పత్రికలో థర్డ్ వేవ్ కోసం అని మాట్లాడిన విషయాలు కూడా వచ్చినాయి అలాగే మన మెడికల్ ఇచ్చువాడి గారు అలాగే విద్యాసాగర్ గారికి రావాల్సి ఉంది వస్తారు మధుసూదన్ గారు లెండి ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ మధుసూదన్ గారు అట్లా నరసింహరావు గారు ఇతర పెద్దలందరూ కూడా వస్తున్నారు జలజులు అందరూ కూడా వస్తున్నారు వీళ్ళందరినీ ఉద్దేశించి ముందుగా నరసింహరావు మాట్లాడాలని కోరుతాం ఈరోజు రక్తదాన శిబిరం సేవ్ స్టీల్ ప్లాంట్ అనే నినాదంతో అలాగే బ్లడ్ ఫర్ మైండ్స్ అనే నినాదంతో గత 4-5 సంవత్సరాల నుంచి చాలా పెద్ద క్యాంపులు జరుగుతున్నాయి గతంలో జరిగిన ఒక క్యాంప్కి 2 రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ కలిపి హైయెస్ట్ 700 యూనిట్ల పైగా ఇవ్వడం జరిగింది గవర్నర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఈ యూనిట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా 500కు తక్కువ లేకుండా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఈ క్యాంపు ఈ రోజు వరకు చిన్నదైనా ఎందుకంటే ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేసుకుంటున్న టైము అందరికి ఎలిజిబిలిటీ లేదు 50% పైగా వ్యాక్సిన్ వల్ల ఎలిజిబిలిటీ పోయింది అలాగే 1500 పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా ఇన్నున్నప్పుడు కూడా క్యాంప్ అనేది 100 మందితో అయినా జరగాలని 120 పేర్లు వచ్చాయి వారితో ఈరోజు క్యాంప్ అవుతుంది తర్వాత కూడా నెక్స్ట్ సండే ఆటోనగర్లో క్యాంప్ జరుగుతుంది అట్లా సేఐటి ఆధ్వర్యంలో ప్రతి వారం మ్యాక్సిమం క్యాంపులు పెట్టడానికి ఆ అవసరమైనటువంటి సమయంలో రక్తాన్ని డొనేట్ చేయడం అనేటువంటి ఎందుకంటే వింటర్లో ఎక్కువ చేస్తుంటారు కానీ ఇప్పుడు స్కేట్స్ ఎక్కువ ఉంటుంది అందుకని దీన్ని ఉపయోగించుకోవాలనే మామూలుగా మే 1st నుంచి మేము జనరల్గా ఇచ్చేటువంటి ఈ సంవత్సరం లేట్ అయింది అయినా కూడా కొనసాగిస్తాం 1 ఇక 2 అత్యంత ముఖ్యమైనటువంటి డాక్టర్ వేణుగోపాల్ గారు మనకి చనిపోవడం ఆయన నోడల్ ఆఫీసర్గా కూడా 1st వేవ్లో పనిచేశారు ఈ వేవ్లో 1st లోనే రావడం వారికి ముందు నెగిటివ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం చనిపోవడం చాలా బాధ ప్రతిరోజు మేము మాట్లాడుకునే వాళ్ళం డెవలప్మెంట్స్ అలాగే ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా చేసేవారు వారికి అత్యంత మిత్రులు సుధాకర్ గారు వీరిద్దరూ భయం కేజీహెచ్లో ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్ కూడా డీల్ చేయడంలో అందుకని సుధాకర్ గారిని రిక్వెస్ట్ చేశాం మీరు వస్తే మంచిదండి అది చేసినని అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే సుధాకర్ గారి సొంత మేనమామ రాజనాల పరమకోసం దాస్ 32 మంది చనిపోయిన వారిలో వారి సొంత మేనమామ ఉన్నారు ఈ బిలాంగ్స్ టు స్టీల్ ఫ్యామిలీ స్టీల్ కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం అందువల్ల వారు మధుసూదన్ గారు లెండీ కాలేజీ చైర్మన్ వారిద్దరు కజిన్ బ్రదర్స్ వారి కుటుంబం వారు చూసు అందుకని ఆ 32 మంది ఎవరు అనేది తెలియడానికి చాలా కాలం పట్టింది మొత్తం మీద 30 సంవత్సరాలు నేను పరిశోధన చేయడం ఒక రకంగా పేర్లే దొరకలేదు అసెంబ్లీ కూడా 64 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం కూడా అదే కారణం బ్రహ్మాన్ రెడ్డి పేర్లు ప్రకటించాలి అసెంబ్లీలో తర్వాత కూడా ఎక్కడ పత్రికల్లో కూడా రాలేదు దాన్ని అప్పటి నుంచి పరిశోధించి మొత్తం మీద పుస్తకం తీసుకురావడం వారు ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు వారు చూసి వారు ఇట్లా మా మామయ్య గారు అని చెప్పి చెప్పారు అట్లాంటి కుటుంబాలు ఎన్నో త్యాగం చేయబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది మనం అంతా అనుభవిస్తున్నాం అందువల్ల అటువంటి సంబంధం వేణుగోపాల్ గారి అబ్బాయి వీరేష్ అబ్బాయి గురించి కూడా వాళ్ళ నాన్నగారు నాకు 1st వేవ్ టైంలో అబ్బాయి మ్యారేజ్ వాటి గురించి కూడా మాట్లాడారు అట్లా
అత్యంత సన్నిహితమైనటువంటి ఆ కుటుంబం. వారు మనకి అలాగే వారి తాతగారు ఫస్ట్ లేబర్ ఆఫీసర్గా చేశారు స్టీల్ ప్లాంట్లో. బురదలో వెళ్ళి కార్మికులు కనీస వేతనాలు ప్రసాద్ రావు అని ఏసీఎల్ గారు చేశారు సార్. వారి ఇంట్లోనే లేబర్ ఆఫీస్ కూడా అకే పాలనలో వారి ఇంట్లోనే లేబర్ ఆఫీసు మేడం గారు ఉండేది. ఆ రకంగా ఒక రకం త్యాగాలు చేసిన వారంతా ఉన్నారు. అలాగే ప్రకాష్ గారు మన హెచ్ఓడిగా వచ్చిన తర్వాత ఇట్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హెల్త్ వింగ్ సంబంధించి చాలా డెవలప్మెంట్ అనేటువంటి మనం స్వయంగా చూస్తున్నాం. అట్లాగే 300 బెడెడ్ ఆక్సిజన్ అది ఖచ్చితంగా తాడువేవ్ వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. తాడువేవ్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వేవ్ అయిన తర్వాత ఎవరు అనుకోదు అంతా, కానీ మళ్ళీ ఒకరు నిలుస్తారు వాళ్ళు మళ్ళీ కొనసాగుతుంది. అందుకని 80% అయ్యేదాకా ఉంటుందని పెద్దలంతా చెబుతున్నారు. అందుకని దానికి అన్ని రకాలుగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలుగా సిద్ధంగా అవడం అనేటువంటి దానిలో భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది ఒక ఇన్స్పైర్ చేయడానికి డాక్టర్ మాటూరు శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు ఇస్తూ ఉంటారు. మేము క్యాంప్ పెడితే ఆయన డాక్టరే కానీ వారు ముందుకు వచ్చి ఎప్పుడు ఇస్తాము. అందుకని అట్లాంటి వాళ్ళు మీలాగా ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మేము క్యాంప్స్ జయప్రదంగా ఎప్పుడు ఏమి కష్టపడినట్టే ఉండదు. మనం స్మూత్గానే క్యాంప్స్ అనేది అవుతాయి ఉదయం సాయంత్రం దాకా. అందుకని ఈ క్యాంపే కాకుండా ఇది అయిన తర్వాత కూడా మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే క్యాంప్ని కూడా బ్లడ్ డొనేషన్ కమిటీ ఉంది ఇక్కడ, ఆ కమిటీ అరౌండ్ ఇట్లాంటి వారంతా యూత్ చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు. అందువల్లనే ఈ క్యాంప్స్ బాగా సక్సెస్ అవుతాయి. భవిష్యత్తులో కూడా మేము ఎంతకాలమైనా కూడా ఇది చేయాలి, సమాజానికి ఇది అవసరం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది వారం వరకు వాళ్ళు చూసుకోవడం అనేది కాకుండా సమాజానికి ఈరోజు ఆప్షన్ మనం ఇవ్వడం అనేటువంటి దేశానికి ఒక ఇండికేషన్ ఇచ్చాం. మనం దాదాపు 9,000 టన్నుల ఆక్సిజన్ మనం దేశం అంతా కూడా సప్లై చేసాం. ఒకసారి మా తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరఫున అభినందనలు, ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. ఈ మహమ్మారి ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకొస్తుందనే భావంలో ప్రతి ఒక్కరూ ఉంటుండగా మీరందరూ కూడా సేవా దృక్పథంలో ఇక్కడికి వచ్చారంటే అది ఖచ్చితంగా అది మీ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పాలి. మనందరికీ తెలుసు సొంత గొర్రెలంటూ మనకు ఉంటే మనం ఖచ్చితంగా లాభదాయకంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిగెట్టేది. ఎందుకంటే కాస్ట్ ఆస్పెక్ట్స్ని చూస్తే బయటికి 20-25% ఆఫ్ ది కాస్ట్ ఈస్ రిలేటెడ్ టు ది ఐరన్ ఓర్ కాస్ట్. ఐరన్ ఓర్ మైన్స్ మనకి ప్రత్యేకంగా లేవు. అట్లాగే మన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సొంత గంగ సాధన కోసం ఈ రక్తదానం చేద్దామనే నినాదం కూడా చాలా ఉత్తమమైంది. ఎందుకంటే అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫర్ ది లాస్ట్ 5 మంత్స్. ఇఫ్ యూ టేక్ రైట్ ఫ్రమ్ డిసెంబర్ 20 నుంచి ఈరోజు వరకు మనకి ఆదాయం అయితే మాత్రం ఆల్మోస్ట్ 1,000 కోట్ల పైన వచ్చింది. మన యావరేజ్ ఆఫ్ 200 కోట్స్ పర్ మంత్ అండ్ ఈవెన్ నెట్ వర్దీనెస్ కూడా మనం ఆల్మోస్ట్ ఒక 80 క్రోర్స్ నుంచి నౌ ఇట్ హెస్ కమ్ టు 2,400 క్రోర్స్. ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ ది బెస్ట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో మీరు ఎంతైతే కష్టపడుతున్నారో మన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, అట్లాగే ఈ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా రక్తదానం గురించి చేస్తున్నారంటే మీ అందరికీ మరొక్కసారి నా అభివందనలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లాగే మైండ్స్ కోసం బ్లడ్ అనే నినాదంతో సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్యాంపు ఈరోజు, అదేవిధంగా వేణుగోపాల్ గారు చనిపోయినటువంటి నేపథ్యంలో రెడ్డి కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది చాలా అరుదైనటువంటి అంశంగా చెప్పచ్చు. ఎందుకంటే కోవిడ్ భయంతో మొత్తం ప్రపంచం, దేశం, జిల్లా, రాష్ట్రం కూడా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ విధంగా బ్లడ్ బ్యాంక్ వారి సహా రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం. అది సిఐటి ఆధ్వర్యంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా బ్లడ్ ఇచ్చిన దాతలందరికీ కూడా నా తరఫున సిఐటి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ ప్లాంట్ ప్రకాశోద్యమాన్ని, అలాగే ఈ ప్లాంట్ని రక్షించుకునే దానికి కూడా మనం ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని కనబరచాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుడు వహిస్తున్న హైదరాబాద్ పెద్దలు
ఈనాటి విశిష్టాతిథి మన ఈడి వర్క్స్ గారు విద్యాసాగర్ గారు, అందరికీ నమస్కారం. రెడ్ క్రాస్ యూనియన్ కమిటీ జిల్లా బాడీ హెడ్గా ఈరోజు వేణుగోపాల్ గారి చనిపోయిన సందర్భంగా ఒకటి, అలాగే ఓవర్ రెడ్ క్రాస్ నోట్స్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈరోజు నేను ఈ రోజున నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి నేను ఒక దాతగా రావడం నాకు ఒక ఇందులో ఒక భాగస్వామ్యం అవ్వడం నాకు ఎంతో గర్వకారణం. అలాగే వేణుగోపాల్ గారు నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రులు. ఇంకా స్టీల్ ప్లాంట్ చూసినప్పటికీ ఈరోజు 90% కాదు 98% మందికి మనం ఈరోజు వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేశాము. దానికి కథ వెనుక ఉన్న డైరెక్షన్ అయితే ఖచ్చితంగా విద్యాసాగర్ గారికి, ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి డిపి గారిని, సిఎండి గారిని, కలెక్టర్ గారిని, అలాగే స్పెషల్ ఆఫీసర్ని అందరినీ కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వచ్చే విధంగా, అంటే మామూలుగా ఎంప్లాయీస్ బాగోగులు చూడటము పని వరకు కర్మాగారం వరకు అందరూ చేస్తారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అంత తీవ్రంగా మా మీద ఒత్తిడి తేవడం నేను ఎంతమంది అధికారులు చూడలేదు. విద్యాసాగర్ గారు నన్ను ఒత్తిడి తెచ్చారు ఆ విధంగా, అంటే ఎంతమందికి వస్తే ఎంత తొందరగా చేస్తే అంతమందికి చేయాలి అనే ఉద్దేశంతో చేయడం వల్ల ఈరోజు బహుశా ఏ కర్మాగారంలో కూడా 90% మందికి వ్యాక్సిన్ జరిగింది సార్. ఇంత మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న కర్మాగారంలో అది ఖచ్చితంగా మనం చెప్పగలం. అలాగే ఈరోజు టెస్ట్ చేసిన విషయంలో కూడా ఒకప్పుడు 30% పాస్ వచ్చే టెస్టులు ఇప్పుడు 3% తగ్గిపోయాయి. సో దేశవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కట్టడ చర్యలు ఒకటైతే మనం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ జనరల్ హాస్పిటల్ కానీ చాలా సమర్థవంతంగానే ఈ సెకండ్ వేవ్ని ఎదుర్కొందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందులో అందరితో భాగస్వామి పనిచేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథి ఇచ్చేసిన విద్యాసాగర్ గారికి, అలాగే మాడు శ్రీనివాసరావు గారికి, అలాగే అధ్యక్ష వర్గం ఐశ్వర్యం గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you.